नमस्ते, वेलकम टू सुमन टीवी। नेने देवुण्णी लक्ष्मीदेवी भर्तनी, नेनोक पार्टी पेट्टानु, जय महाभारत पार्टी। ई पार्टी सभ्यत्वं केवलं 10 रूपायलु मात्रमे। सभ्यत्वं तीसुकुन्न वाळ्ळकि 200 गजाल स्थलान्नि फ्रीगा इच्चेस्तानंटू जनालकु गालं वेसे प्रयत्नं चेशाडु अनंत विष्णुदेव। इदे अंशं इप्पुडु हैलैट गा मारिंदि, ई न्यूस अंता वैरल गा मारिंदि, पेद्द रच्चकु दारि तीसिंदि। ఇదే అంశంపై మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో జాయిన్ అవుతున్నారు విజ్ఞాన దర్శిని వ్యవస్థాపకులు రమేష్ గారు। వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం। రమేష్ గారు నమస్తే అండి। నమస్కారం అండి। రమేష్ గారు, వైరల్ అవుతున్న న్యూస్ చూసే ఉంటారు, నేనే దేవుణ్ణి అంటూ అనంత విష్ణుదేవ చెప్పుకోవటం, దాంతో పాటుగా ఒక పార్టీ పెట్టాను దానికి సభ్యత్వం తీసుకోండి అనటం, అలాగే 200 గజాల స్థలం ఫ్రీగా ఇచ్చేస్తానని చెప్పటం, ఇవన్నీ అంటే మొత్తంగా ఈ విషయాన్ని ఎలా చూస్తారండి? అటు పార్టీకి అలాగే దేవుణ్ణి అని చెప్పడానికి లింక్ ఏంటి అసలు? ఒకటి రాజకీయాలకి ఆధ్యాత్మికతని జోడించి ఓట్లు దండుకోవచ్చు అనేది దేశంలో చాలాసార్లు అది చాలా మంది ఆ ప్రయత్నాలు చేశారు, కొంతమంది సక్సెస్ కూడా అయ్యారు, ఈరోజు పాలకులు కూడా అదే పని చేస్తాం। సో మతము వేరు, రాజకీయం వేరు। మతము అనేది ప్రతి ఒక్కరి జీవితంలో వ్యక్తిగతంగా ఉంటుంది, రాజకీయం అనేది అన్ని మతాల వాళ్ళని, ఏ మతాన్ని నమ్మని వాళ్ళని అందరినీ కలిపి పాలించే ఒక పాలనా శాస్త్రం। ఆ పాలనా విభాగంలో మేము అధికారంలోకి రావాలంటే ఇవి అతీతంగా ఉండాలనేది పోయి, ఒక ప్రజాస్వామిక వాతావరణం ఉండాలనేది పోయి, రాజకీయ వ్యవస్థలో గనక రాజులు మతాల్ని పాటించినట్టు ఈరోజు పాటించే వాళ్ళు రావడం అనేది ఒక భాగంగా జరుగుతుంది। అందులో భాగంగానే ఇలాంటి అనేక పార్టీలు వస్తాం। ఇప్పుడు వచ్చింది ఏంటంటే, అందులో భాగంగానే మనం చూస్తాం, మొన్నటి దాకా ఇప్పుడు అధికారంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఆ రాజకీయాలను ఏ రకంగా వాడుకుంటుంది తెలుసు, మన దగ్గర ఎంఐఎం ఎలా వాడుకుంటుందో తెలుసు, ప్రజాశాంతి పార్టీతో కే పాల్ గారు ఎలా వాడుతున్నారో అది కూడా తెలుస్తా ఉంది। ఇప్పుడు ఇప్పుడు కొత్త ఇంకొక కొత్త అతను వచ్చాడు, పార్టీ అంటున్నాడు, పార్టీ వరకే ఆగకుండా దానికి ఇంకొక పని చెప్పాడు। ఏంటది? ఒకటేమో తను 10 రూపాయలు ఇచ్చి పార్టీలో సభ్యత్వం తీసుకుంటే వాళ్ళకి 200 గజాల ఇంటి జాగిస్తాను। అంటే అందరూ ఏమనుకుంటున్నారు, ఇప్పుడు వెంటనే జాయిన్ కాగానే 200 రూపాయలు ఇస్తే ఆ తర్వాత ఇంటి జాగ ఇస్తాడేమో అని ఆయన చెప్పి, ఆయన తర్వాత ఏంటి అంటాడు, నా పార్టీ అధికారంలోకి వస్తే అప్పుడు ప్రభుత్వం తరఫున ఇప్పిస్తా అంటాడా లేకపోతే తనే ఇస్తా అంటాడా అనేది చూడాలి। ఎందుకంటే లక్షలాది మంది వచ్చినప్పుడు వేలాది ఎకరాల అవసరం వస్తే అన్ని ఎకరాల భూమి ఎక్కడుంది, ఎవరిస్తారు అనేది ఇదంతా ఒక ప్రశ్నాత్మకమైన అంశం। అందుకే జనాన్ని నమ్మించడానికి తనకంటూ ఒక మాట చెప్తుంది, నేనే దేవుణ్ణి, ఇంకా మాట్లాడితే నేనే విష్ణు, లక్ష్మీదేవి భర్తను, ప్రపంచంలో అందరికంటే నేను కోటీశ్వరుని, నా దగ్గర కోటాను కోట్ల డబ్బులు ఉన్నాయి, ముఖ్యమంత్రులు అనేక దేశాల నాయకులు కూడా నా దగ్గరికి వస్తారు అని చెప్పుకుంటాను। అంటే నేనే విష్ణువుని, లక్ష్మీదేవి భర్తను అని చెప్పుకునేంత అహం ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత ఏ విధంగా ప్రకటించగలుగుతున్నాడు, ఏంటి ఇవన్నీ, వీటన్నిటి నిగ్గు తేల్చాల్సిన అవసరం బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, పోలీసుల మీద ఉంది। ఎందుకంటే అనేక మంది వేల మంది ప్రజలు, ముఖ్యంగా మహిళలు, మహిళల్ని టార్గెట్ చేసి చేస్తున్నారు కాబట్టి అనేక మంది మహిళలు 200 గజాల ఇల్లు జాగ వస్తుందేమో అనే ఉద్దేశంతో పోయి అక్కడ ఆధార్ కార్డులు ఇవ్వడము, అప్లికేషన్లు పెట్టడం, ఈ పని అంతా చేస్తున్నారు। సో వీటన్నిటిలో మనకి ఏంటి, దాని వెనకాల ఏముంది ఏమిటి అనేది తెలుసుకొని ప్రజల్ని వాళ్ళ బారి నుంచి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం। కానీ అదే సార్, అంటే సభ్యత్వం ఇవ్వడం ఏంటి, 200 గజాల స్థలం ఇస్తాను అని చెప్పటం ఏంటి, దానికి మహిళలందరూ పొలమని వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం, దాంతోపాటుగా ఆధార్ నెంబర్లు అందుకే అడిగాను అంటున్నారు, అసలు ఇక్కడ సభ్యత్వం తీసుకోవడానికి కావచ్చు, ఆ స్థలం ఇస్తానని చెప్తున్న మాటలు కావచ్చు, ఆధార్ నెంబర్కి, వీటన్నిటికీ లింక్ ఏంటి, అంటే మేబీ వెనకాల ఎలాంటి కుట్ర ఉంది అనేది కూడా మాట్లాడుతూ ఉన్నారు, సో ఇంతవరకు ఆలోచించాలంటారా? ఆలోచించాలి కదా, ఇప్పుడు ఆధార్ అనేది ప్రతిదానికి మ్యాండేటరీ కాదు, ప్రభుత్వం కూడా అన్నిటికీ అడగొద్దని సుప్రీంకోర్టు చెప్పింది। ఎందుకంటే ఆధార్ అనేది ఒక వ్యక్తిగతమైన గోప్యత లేదా వ్యక్తిగతమైన సెక్యూరిటీకి సంబంధించిన, రక్షణలకు సంబంధించిన అంశం అది, దాని నెంబర్ అడగడమే కాదు ఆధార్ కార్డు జిరాక్స్ అడుగుతున్నారు। ఏ పార్టీ కూడా తన సభ్యుల్ని చేర్చుకునేటప్పుడు ఆధార్ కార్డు జిరాక్స్లు అడగదు, ప్రతి సభ్యత్వం ఆ పార్టీ వాళ్ళకి అభిమానంతో చేరతారు, ఇట్లా ఓపెన్ పిలిపించిన వాళ్ళు కూడా ఆ విధంగా మాకు సభ్యత్వం, మాకు ఆధార్ ఇవ్వండి లేకపోతే ఇంకోటి ఇవ్వండి అని అడగారు। సో ఇన్ని వేల మంది ఆధార్ ఎందుకు అడుగుతున్నారు ఏమిటి అనేది కూడా మనం తెలుసుకోవాలి, దాని వెనకాల ఏముంది ఏమిటారు। అసలు అంశం ఏంటంటే, ఈ ఆధారు దాదాపు 5 లక్షల మందిని మేము టార్గెట్ గా 3 నెలల్లో చేరుస్తాము అంటున్నారు,
ఈ 5 లక్షల ఆధార్ కార్డులు ఏం చేస్తారు, ఏం చేయదలుచుకున్నారు, ఏమిటి, ఇవన్నీ కూడా బయటికి రావాలి. అట్లాగే 10 రూపాయలు మెంబర్షిప్ సరే వాళ్ళ పార్టీకి వాళ్ళు ఒక పెట్టుకోవచ్చు ఒక పద్ధతి, కానీ దానికి ఈ ఇండ్ల స్థలాలకి సంబంధం ఏంది, దానికి ఆధ్యాత్మికతకి సంబంధం ఏంది, దానికి తాను నేనే దేవుణ్ణి లక్ష్మీదేవి భర్తనని చెప్పుకోవడానికి ఉన్న సంబంధం ఏంది, ఇవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఆయన అసలు ఏ మోటోతో ఏ ఆలోచనతో ఈ పని చేస్తున్నాడు అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. నేనే దేవుడు అని చెప్పుకున్న తర్వాత అసలు ఆయనకు రాజకీయ పార్టీ ఎందుకు, ఆ రాజకీయాల్లో ఉండడం ఎందుకు, అసలే లక్ష్మీదేవి భర్త అంటాం అది. లక్ష్మీదేవి భర్తని నేను మొత్తం డబ్బంతా నా దగ్గరే ఉంది అని చెప్పుకున్న ఆయన నేరుగా వచ్చి అందరికి కావాల్సిన సౌకర్యాలు కల్పించవచ్చు కదా. ఇవన్నీ చెప్పుకోవడము ఇట్లా చేయడము అంటే ఇది ఒక పెద్ద మోసపూరితమైన చర్య కిందనే అతని మాటలన్నీ మనకు తెలుస్తా ఉన్నాయి, కనపడతా ఉన్నాయి. కొత్త దేవుడు వచ్చి రావడము అంటే జనంలో ఉండే మూఢనమ్మకాల్ని నమ్మడము అనేది మన ప్రజల్లో ఉంది, చాలా బలంగా ఉంది. దీన్ని ఈ మధ్య రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయి. ఆ అనేక మంది బాబాలు కావచ్చు, సాములు కావచ్చు, లేదా రకరకాల మతాల వాళ్ళు, వాళ్ళు పాస్టర్లు కావచ్చు లేదా ముల్లాలు కావచ్చు, రకరకాల వాళ్ళు ఈ విధంగా బయలుదేరి ప్రజల్లో ఉండే మూఢనమ్మకాలను ఆసరా చేసుకుని ప్రజల్ని మోసం చేయడం, తాము కోట్లకు పడుగులు ఎత్తడం అనేది చేస్తా ఉన్నారు. అందులో భాగంగా ఈయన కూడా వచ్చాడు కాబట్టి ఈయన దీంతో పాటు ఒక రాజకీయాన్ని కూడా మిళితం చేస్తున్నాడు. ఎందుకంటే ఈ మధ్య ఒక ఈ కుటిల రాజకీయాలు బయలుదేరినాయి కాబట్టి భారతదేశ రాజ్యాంగంలో రాసుకున్నాం మనది లౌకికత్వము భారతదేశంలో చాలా ప్రధానమైన అంశం. లౌకికత్వం అంటే పాలనా విభాగాలకి మతంతో సంబంధం లేకుండా మతం అనేది ఒక వ్యక్తిగత అంశంగా ఉండాలి అనేది. కానీ ఇప్పుడు రాజకీయాల్ని పాలనని మతంతో లింక్ చేసి ఆ మతాధారిత రాజకీయాలు జరుగుతూ ప్రజాస్వామ్యాన్ని మళ్ళా రాచరిక వ్యవస్థలోకి తీసుకెళ్లాలనే విధంగా జరుగుతున్న కృషిలో అనేక పార్టీలు ఆ పనిలో ఉన్నాయి. అది ఎంఐఎం కావచ్చు, అది బీజేపీ కావచ్చు, అది ప్రజాశాంతి కావచ్చు, ఇంకా రకరకాల పార్టీలు, ఈవెన్ ఇతర పార్టీలు కూడా, ఈవెన్ మనం అనుకునే కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్సిపి కానీ లేకపోతే టిఆర్ఎస్ కానీ ఇలాంటి పార్టీలు కూడా ఈ మతాన్ని ఎలా వినియోగించుకోవాలనే దాంట్లో ఉన్నాయి. కానీ మతం ఒక వ్యక్తిగతమైన అంశము, రాజకీయాలకి దానికి సంబంధం లేదన్నట్టు లేవు. సో వీటన్నిటి ప్రభావంతో ఇలాంటి వాళ్ళు ఇంకా పుట్టుకొస్తారు, ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో వీటన్నిటిలోకి మీరు వీళ్ళు ఇప్పటిదాకా దేవుడు అక్కడ ఉన్నాడు, మేము పోయి దేవుని గుళ్ళో పూజ చేస్తాము, లేదా ఆ మతం కోసం ఈ మతం కోసం అని మతాల మధ్య చిచ్చు పెట్టడమో లేకపోతే ఆ దేవుళ్ళకు ఆ దగ్గరికి పోయి రాజకీయాలు చేయడమో చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ కొత్త రాజకీయం ఏంటంటే వాళ్ళు వీళ్ళు దేవుళ్ళు ఏంది, అక్కడికి ఇక్కడికి పోవడం ఏంది, నేనే దేవుణ్ణి, నేనే విష్ణువుని, అసలు దేవుళ్ళు కూడా ఇంకా అందరికంటే సుప్రీం అంటారు కదా విష్ణువుని, సో నేనే సుప్రీంని, నేనే విష్ణువుని, లక్ష్మీదేవి భర్తని అని ఓపెన్ గా ప్రకటించుకుంటూ తన రాజకీయం చేయాలని చూస్తున్నాడు. ఆ విధంగా ప్రకటించుకోవడం అనేది ఒక రకంగా ఇది మానసిక వ్యాధి, నేనే దేవుణ్ణి అనుకోవడం ఎవరు అనుకున్న కూడా. అదే విధంగా ఇలాంటి మోసాలు చేస్తున్నాడు కాబట్టి ప్రభుత్వము, పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి ముందు, అసలు కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి మోసాల బారిన ఇలాంటి పార్టీ పేరుతో జరిగినా లేకపోతే ఆధ్యాత్మిక పేరుతో జరిగినా దేవుడి పేరుతో జరిగినా ఈ మోసాల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆయనని అరెస్ట్ చేయాలి. అదే విధంగా ఇంకేమన్నా మానసిక లోపం ఉంటే మానసిక వైద్యులతోటి చికిత్స కూడా ఇస్తారు. ఇలాంటి మోసగాళ్ళకి ఎంత ధైర్యం అంటే ప్రభుత్వాలు ఏమీ చేయలేవు, పోలీసులు ఏమీ చేయలేదు. పోలీసులు ప్రభుత్వాలు ఉండేది అమాయకులనే మీద దాడులు చేయడానికి, లేకపోతే ఎవరైనా తమ సమస్యల పరిష్కారం కోసం నిరసనలు చెప్తే వాళ్ళు కనీసం రోడ్ల మీదకి రాకపోక ముందే ఇంట్లో హౌస్ అరెస్టులు చేయడానికి, లేకపోతే నిరసన చేస్తే వాళ్ళని దాడులు చేసి అరెస్ట్ చేయడానికి తప్ప మోసగాళ్ళని అరెస్ట్ చేయవు అనేది ముఖ్యంగా ఆధ్యాత్మిక పేరుతో రాజకీయ పార్టీ పేరుతో చెప్తే ఏమి చేయలేరు అనేది అది చాలా స్పష్టంగా తెలుసు. అతని ధైర్యాన్ని నేనే దేవుణ్ణి, నేనే లక్ష్మీదేవి భర్తనని చెప్పుకోవడమే కాకుండా ఆఫీస్ ఎక్కడ పెట్టాడు, అసెంబ్లీకి సెక్రటేరియట్ కు మధ్యలో రవీంద్ర భారతి పక్కన పెట్టాడు. అంటే అసలు ఎంత ధైర్యం, ఈ మన ఎంత నమ్మకం ఆయనకి, మన వ్యవస్థ మీద ఎవరు ఏమి చేయలేరు అనే ఒక నమ్మకము, అంత స్పష్టమైన నమ్మకం మోసగాళ్ళకి కలిగిస్తా ఉంది మన వ్యవస్థ. మన వ్యవస్థ అంత స్పష్టంగా మోసగాళ్ళకి ఆ నమ్మకాన్ని కలిగిస్తా ఉంది. అదే ఇప్పుడు మనకు అర్థం అవుతా ఉంది ఎంత స్పష్టంగా ఎంత ధైర్యంగా పెట్టగలిగారు అంటే, ఎస్, ఆ రకమైన వ్యవస్థ ఈ దేశంలో ఉంది అనేది అర్థమవుతా ఉంది.
అంటే ఎవరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటే ఇవి ఆగుతాయి అని అనుకోవచ్చు సార్? ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి ఇలాంటి వారిపై? ముఖ్యంగా అసలు పాలకులే ముందు తమ ధోరణి అర్థం చేసుకోవాలి. మతము రాజకీయాలతో కలిపి అధికారంలో ఉండడానికి ఇది రాచరిక వ్యవస్థ కాదు. ఆధునిక మానవాళి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా మానవ హక్కుల్ని గౌరవిస్తూ ప్రతి మత ఆ వ్యక్తిగత మతం అనేది వ్యక్తిగతంగా ఉంటూ పాలన అనేది మతాతీతంగా ఉండాల్సిన ఒక లౌకిక సమాజం ప్రపంచవ్యాప్తంగా ఆ పురోగమనం సాధిస్తా ఉంది. ఆ లౌకిక పద్ధతుల్లో ఆ లౌకిక సెక్యులర్ పద్ధతుల్లో భారతదేశం కూడా ప్రజాస్వామిక వ్యవస్థలో ఎదగాలి. ఇందులో భిన్నాభిప్రాయాలు చెప్పుకోవచ్చు, లేదా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకోవచ్చు, ఎవరి భావాలు వాళ్ళు పంచుకోవచ్చు. కానీ ఎవరైనా సరే ఇలాంటి మోసాలు ఎత్తుగడలకు పాల్పడ్డప్పుడు మీరు ఎంతటి వారైనా సరే చట్టము ఒకటి ఉంది, భారత రాజ్యాంగం ఉంది, దాని పరిధిలో మీరు దోషులుగా నేరస్తులుగా తేరుతారు అని కఠినంగా వ్యవహరించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు పోలీసులు ఏమంటారు, ఎవరు మాకు వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు కదా అంటారు. ఇలాంటి విషయాలు ఎవరు కంప్లైంట్ ఇస్తారు? నేనే దేవుణ్ణి, లక్ష్మీదేవి భర్తనని చెప్పిన తర్వాత దేవుడికి వ్యతిరేకంగా ఒకళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తారా? అది మోసము అని తేలిన తర్వాత సుమోటాగా పోలీసులే స్పందించి వాళ్ళే చర్యలు తీసుకోవాలి తప్ప ఎవరు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు అంటే ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోతే మోసాలు జరిగిపోతాయి. ఆ ధైర్యమే కదా అసెంబ్లీకి సెక్రటేరియట్ మధ్యలో ఒక దుకాణం తెరిచి ఆ నేనే దేవుణ్ణి, నేనే విష్ణుని, నేనే లక్ష్మీదేవి భర్తనని ప్రకటించుకుంటూ ఇంతమందిని రోజు కొన్ని వేల మంది అక్కడ పోతా ఉంటాయి కూడా, అటు పక్కనే పోతే దూరంలో పోలీస్ కమిషనరేట్ ఉంటాయి. సో వీటన్నిటినీ దగ్గర పని చేయగలుగుతున్నారంటే వాళ్ళకి ఆ వ్యవస్థ మీద ఉండే విశ్వాసం, నమ్మకం, వాటిని బ్రేక్ చేయాలి. వాటిని బ్రేక్ చేసి వ్యవస్థ ఎవరి పెట్లైనా ఎవరి పట్లైనా సరే కఠినంగా వ్యవహరిస్తుంది అనే విశ్వాసాన్ని ప్రజలకి కలిగించాలి. అలాంటి వాళ్ళకి ఆ భయాన్ని కలిగించాల్సిన బాధ్యత పోలీసుల మీద, ప్రభుత్వం మీద ఉంది. అది చేయాలి. అది చేయకుండా ఉంటే ఇలాంటి మోసగాళ్ళు అనేక మంది బయలుదేరుతారు. అసలు చాలా మంది ఏదేదో అన్నారని మనోభావాలు దెబ్బతిన్నాయని ఇలగిల కొట్టుకుంటున్న వాళ్ళందరూ అక్కడ పోయి కేసులు ఇక్కడ పోయి కేసులు పెట్టే వాళ్ళంతా ఈ అసలు నేనే లక్ష్మీదేవి భర్తనన్న ఆయన గురించి మాత్రం వాళ్ళు పట్టించుకుంటలేరు. అంటే మత రాజకీయాలు వాళ్ళ ఆధ్యాత్మికత పేరు చెప్పి ఏది చేసినా నడుస్తుంది, అలాంటి వాళ్ళు ఏది చేసినా వాళ్ళు పట్టించుకోరు అనే అంశాన్ని కూడా ఈ మతవాదులు వెలుగుతా ఉన్నారు. అసలే మతోన్మాదం ప్రపంచవ్యాప్తంగా పెచ్చరిల్లుతుంది, మన దేశంలో పెచ్చరిల్లుతున్న తరుణంలో ఇలాంటి వాటిని, ఇలాంటి పుస్తకాలని, మతాన్ని, రాజకీయాన్ని మిళితం చేసే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద. రైట్ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్ లైవ్ కాల్లో జాయిన్ అయినందుకు. నమస్తే అండి.